Sir, meeru cinemalu choodra sir. No, 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 I don't like movies. Polo cheppe vanni abatthalo. Hello friends, welcome to my channel Hitfut. Movies, web series manaku chaala ishtam. OTT lo continuous ga manaku chaala options ni every week kodultane unnaru. Ee week manu mundana best options ni manu chuddam. Ee recommendations ni nenu 4 divisions chesanandi. First thing ఏంటంటే 6 బెస్ట్ వాచ్ మూవీస్, నెక్స్ట్ 6 టైం పాస్ వాచ్ మూవీస్, ఆ తర్వాత 6 స్పెషల్ మెన్షన్ మూవీస్, ఇంకా ఫైనల్గా 6 బెస్ట్ వెబ్ సిరీస్. సో మనం ఈ లిస్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఓటీటీ అంటే మనం వన్స్ ప్రీమియం పే చేసి ఇంకా 1 year వరకు మనం ఫ్రీయే కదా. సో అంత లాజిక్స్ అక్కర్లేదు. టైంపాస్గా చూడడానికి నన్ను రికమెండ్ చేయరా అంటే ఒక 6 సినిమాలు ఉన్నాయండి. ఈ లిస్ట్లోకి వచ్చేస్తే 6th పొజిషన్లో ఉంది లైక్, షేర్, సబ్స్క్రైబ్. యాక్చువల్లీ మూవీ నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళాను థియేటర్కి, బట్ అన్ఫార్చునేట్లీ అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. కాకపోతే వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఒక చాలా సీరియస్ సబ్జెక్ట్ని దాంట్లో కామెడీ జనరేట్ చేయడానికి కొంచెం ఫెయిల్ అయ్యారని చెప్పాలి. బట్ బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ అలాగే కొన్ని మంచి సీన్లు ఉండడం వల్ల ఒక్కసారి అలా చూసేయచ్చు. ఓటీటీ కదా, టైంపాస్కి ఒక లుక్ వేస్తే ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ సోనీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ లిస్ట్లో 5th మాచర్ల నియోజకవర్గం. అసలు తీసుకున్న కాన్సెప్ట్కి ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి అండర్ రేటెడ్గా ఉంటుంది సినిమా సబ్జెక్ట్. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ వెళ్ళిపోయి సెకండ్ హాఫ్లో వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్కి మనం మెయిన్ చూపించారు. ఫైట్లో, యాక్షన్ సీన్లు కానీ ఫస్ట్ హాఫ్ అంతా వెనక కిషోర్ గారు కామెడీ బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మన హీరో విలన్ది ఫైట్ సీన్లు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కన్ఫ్రంటేషన్ సీన్స్ అవన్నీ చూసి హీరో ఎట్లా సక్సెస్ అయ్యడం చూపిస్తారు. చాలా రొటీన్ సినిమా. మనం ఆల్రెడీ ఇదే ఫార్మట్లో బోల్డ్ సినిమాలు చూసాం. బట్ మాస్ మూవీ చూడడానికి ఇష్టపడే వాళ్ళు ఒక లుక్ వేయచ్చు. మాచర్ల నియోజకవర్గం మూవీ G5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ లిస్ట్లో 4th పొజిషన్లో వచ్చేస్తుంది జినా జినా జినా. ఈ సినిమాని చాలా మంది చూడకుండానే హిట్ చేసేసారండి. యాక్చువల్లీ నేను కూడా సినిమాని భయపడదానే చూశాను, మనం మంచి విషయం అన్న సినిమా కాబట్టి. కాకపోతే నేనైతే సర్ప్రైజ్ అయ్యాను, మూవీ బాగానే ఉంది. ఇంత నెగిటివ్ టాక్ దీని మూవీకి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. మూవీలో థియేటర్లో జనాలు కూడా తక్కువ ఉన్నారు. బట్ సన్నీ లియోన్ గారి యాక్టింగ్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ చించే అవతలు పడేసింది. నేను అసలు ఈ సినిమాకి హీరో విష్ణు అన్నానా లేకపోతే సన్నీ లియోనా అని డౌట్ పడ్డానండి. నిజంగా ఈ మూవీ ఒకసారి మాత్రం సరదాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ కామెడీ బాగానే ఉంటుంది, ఎస్పెషల్లీ సాంగ్స్ బాగుంటాయి. ఓకేనా, ఒక లుక్ వేయండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ఈ లిస్ట్లో 3rd పొజిషన్లో ఉన్నది క్రేజీ ఫిలిం మూవీ. ఆది గారు మంచి యాక్టర్ అయినా కానీ చాలా రాంగ్ స్టోరీ సెలెక్ట్ చేసుకుని వరుసగా ఫ్లాప్ ఇస్తున్నారండి. కానీ ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో ఈ క్రేజీ ఫిలిం ఆయన మూవీస్లో ఉన్నది బెస్ట్ మూవీ అని చెప్పాలి. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీనే కానీ డిఫరెంట్గా తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్లో కొంచెం స్టార్టింగ్ బోర్ కొట్టినా తర్వాత సినిమా పిక్ అయ్యి ఇలా క్లైమాక్స్ వరకు బాగానే ఉంటుంది. ఒక లుక్ వేసేయండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా ప్లాట్ఫామ్. ఈ లిస్ట్లో 2nd పొజిషన్ ఉన్నది ఆకాశం. ఇది ఒక తమిళ మూవీ. అశోక్ శర్మన్ అని చాలా మంచి టాలెంటెడ్ యాక్టర్. తను డిఫరెంట్ మూవీస్ చేస్తూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది తన తమిళనాడులో. ఇతను తన లేటెస్ట్ మూవీని తెలుగులో కూడా డబ్ చేశారు. చాలా మల్టిపుల్ లవ్ స్టోరీస్ మూవీస్ మనం చాలా చూసాం. ప్రేమం, దియా, లవ్ మాక్టైల్ ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. ఈ ఆకాశం మూవీ కూడా వాటి థీమ్స్లోనే వెళ్తుంది కానీ కొంచెం సరదాగా డిఫరెంట్గా ఉంటుంది. స్లో పేస్డ్గా ఉన్నా కానీ ఒక్కొక్క లవ్ స్టోరీ డిఫరెంట్గా ఉండి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక లుక్ అయితే వేసేయండి. మూవీ స్ట్రీమ్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఈ టైంపాస్ లిస్ట్లో ఫస్ట్ వచ్చేసే మూవీ గులు గులు. ఈ గులు గులు మూవీ మన సంతానం గారు యాక్ట్ చేసిన మూవీ. మనకి ఇక్కడ సునీల్ గారు హీరోగా ఎలా టర్న్ అయ్యారో తమిళనాడులో కూడా సంతానం గారు అలాగే హీరోగా టర్న్ అయ్యారు. ఆయన డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారండి, ఏదో కామెడీ అనే కాకుండా చాలా కొత్త జానర్స్ని కూడా ట్రై చేస్తున్నారు. ఈ గులు గులు కూడా ఒక డిఫరెంట్ కామెడీ మూవీ. కానీ ఈ మూవీలో మన సంతానం గారు ఎక్కడ కామెడీ చేయరు, సీరియస్గానే ఉంటారు, మెచ్యూర్డ్గా. కానీ చుట్టుపక్కల క్యారెక్టర్స్ మాత్రం మంచి కామెడీ జనరేట్ చేస్తారు. ఒక డిఫరెంట్ వేలో వెళ్తుంది మూవీ, కిడ్నాప్ అని ఇంకా అడ్వెంచర్ స్టోరీ అని. కానీ ఓవరాల్గా అయితే ఒక డీసెంట్ వాచ్. కాకపోతే కొంచెం లాజిక్స్ బాగా మిస్ అవుతాయి. సో మీ బ్రెయిన్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి సరదాగా అలా వచ్చే సీన్స్ని ఎంటర్టైన్ చేసుకుంటూ చూసేయండి. స్ట్రీమ్స్ ఆన్ నెక్స్ట్. అరే బాబు, మాకు ఈ టైంపాస్ మూవీస్ వద్దు బాబు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. బెస్ట్ మూవీస్ చెప్పేసి అందులోంచి సెలెక్ట్ చేసుకొని మంచి మూవీ చూసేసుకొని వీకెండ్గా అని అన్నారనుకోండి, మనం బెస్ట్ కేటగిరీ మూవీస్ లిస్ట్కి వెళ్ళిపోతాం. ఈ కేటగిరీలో 6th పొజిషన్ ఉన్న మూవీ ఊర్వశి ఓ రాక్షసి ఓ. అల్లు శిరీష్ గారి మూవీ అంటే నేను థియేటర్కి వెళ్ళేటప్పుడు చాలా భయపడ్డానండి. బట్ సర్ప్రైజింగ్లీ మూవీ బాగానే ఉంది. కామెడీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా మెయింటైన్ చేశారు. సునీల్ అన్న కామెడీ, వెన్నెల కిషోర్ అన్న కామెడీ అదిరిపోతుంది. మనకి ఫ్యామిలీతో చూడడం కొంచెం కష్టం, ఎందుకంటే కొంచెం రొమాన్స్, కిస్సింగ్ సీన్లు చాలా ఎక్కువ ఉంటాయి. కొంచెం ఫ్యామిలీతో చూడడం కష్టమైనా ఇండివిజువల్గా అయితే కూర్చొని సరదాగా ఎంజాయ్ చేసే మూవీని. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా అండ్ నెట్ఫ్లిక్స్. నెక్స్ట్ ఈ లిస్ట్లో వచ్చేస్తున్న 5th మూవీ అనిల్ మేలే పానీతోలి. ఇది ఒక సోషల్ డ్రామా అండి. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసేస్తారు. ఆ అమ్మాయి తనను రేప్ చేసిన వాళ్ళని ఎలా పట్టుకుంది, తన జస్టిస్ జరిగిందా లేదా అనేది ఈ మూవీ. క్లైమాక్స్ వరకు ఆ రేప్ చేసిన కల్ప్రిట్ ఎవరో మనకి రివీల్ చేయకుండా చాలా థ్రిల్లింగ్ గా తీశారు. బట్ కొంచెం స్లో పేస్డ్ గా ఉంటుంది, అక్కడక్కడ లాజిక్ మిస్ అవుతాయి. కానీ ఓవరాల్ గా వన్ టైం డీసెంట్ వచ్చు. కానీ కొన్ని సీన్లు అడల్ట్ సీన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో కాకుండా ఇండివిజువల్గా చూడండి. మూవీ స్ట్రీమింగ్ సోనీలు ప్లాట్ఫామ్. ఈ లిస్ట్లో 4th పొజిషన్లో ఉన్నది కాఫీ విత్ కాజల్. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా. మనకు తెలుసు కదా, మొత్తం ఫ్యామిలీ అంతా జాయింట్ ఫ్యామిలీస్, అవన్నీ ఫ్యామిలీ డ్రామా చాలా మూవీస్ చూసుంటాం కదా. ఈ మూవీ కూడా వాటర్ థీమ్లోనే వెళ్తుంది. రొటీన్గా ప్రిడిక్టబుల్గానే స్టోరీ ఉంటుంది. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ, ఫన్, ఎంటర్టైన్మెంట్ని మెయింటైన్ చేయడం వల్ల మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, జీవా గారిది, జై గారిది, ప్రతాప్ పోతన్ గారివి, అలాగే శ్రీరామ్, వీళ్ళందరూ బాగా యాక్ట్ చేశారు. అలాగే యువన్ శంకర్ రాజు గారి సాంగ్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఫ్యామిలీ డ్రామా ఇష్టపడే వాళ్ళు, అలాగే మన ఫ్యామిలీతో ఏదైనా చూద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఫన్ ఫీల్డ్ మూవీని ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయండి. మూవీ స్ట్రీమింగ్ గా G5. ఈ లిస్టులో తోడు పొజిషన్ ఉంది హరహర్ మహాదేవ్. మన సౌత్ ఇండియా వాళ్ళకి శివాజీ గారి గురించి తక్కువే తెలుసు. కానీ నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ మరాఠా రీజియన్లో మాత్రం శివాజీ గారు అంటే అక్కడ దేవుడు. శివాజీ గారి చుట్టూ ఉన్న ఏమవుతుంది, ఒక లిక్ అయితే వేసేయండి. ఈ లిస్టులో 2nd పొజిషన్ ఉన్నది చుప్ మూవీ. మనం ఎన్నో సీరియల్ కిల్లర్ సినిమాలు చూసాం, కానీ ఇంత డిఫరెంట్ సినిమాను మాత్రం ఎక్కడా చూడలేదండి. అసలు మూవీస్కి రేటింగ్స్ క్రిటిక్ని చంపేస్తాడు సీరియల్ కిల్లర్. అసలు ఆయన మర్డర్స్ ఎందుకు చేస్తాడు, ఆ రీజన్ ఏంటి, అదంతా మనకి మూవీని చూసి తెలుసుకోవాలి. దుల్కర్ సల్మాన్ అన్న యాక్టింగ్ మాత్రం పిచ్చి పీక్స్ అంతే. అసలు ఎవరైనా సరే ఆయన యాక్టింగ్ ఫిదా అయిపోతారు. ఈ చుప్ మూవీ చూస్తే మాత్రం దుల్కర్ సల్మాన్ ఖచ్చితంగా ఫ్యాన్ అయి తీరాల్సిందే. ఇది ఒక డిఫరెంట్ మూవీ కాబట్టి మనకు కొంచెం వైలెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దయచేసి ఇండివిజువల్గా చూసి కొంచెం ఎంజాయ్ చేయండి. సెన్సిటివ్ ఉన్న వాళ్ళు కొంచెం మీ జాగ్రత్తగా కొంచెం వైలెన్స్ స్కిప్ చేసుకుంటూ మూవీని మాత్రం చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీ స్ట్రీమింగ్ గా G5. ఫైనల్గా ఈ కేటగిరీలో 1st మూవీ యశోద. ఈ మూవీ సమంత గారి నట విశ్వరూపం నుండి ఒక సర్రగసి కాన్సెప్ట్ని తీసుకొని ఇన్సైడ్ హిడెన్గా చాలా సర్ప్రైజ్మెంట్స్ని పెట్టుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేసి ఒక సూపర్ థ్రిల్ని మన ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ హరి అండ్ హరీష్. అసలు నేను చెప్తున్నా కదా, ఇది మస్ట్ వాచ్ మూవీ. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ఇవే కాకుండా ఇంకా 6 స్పెషల్ మెన్షన్ మూవీస్ కూడా ఉన్నాయండి. ఈ మూవీస్ని మీరు ఒకవేళ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూస్తారని నేను స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను. ఈ లిస్టులో 6th పొజిషన్లో ఉంది మోనికా, ఓ మై డార్లింగ్ మోనికా. ఇల్లీగల్ అఫైర్స్ అనే కాన్సెప్ట్ ఉన్నా కానీ చాలా సరదాగా, ఏమి అడల్ట్ సీన్స్ లేకుండా నీట్గా వెళ్ళిపోతుంది. ఇది చాలా క్రేజీ మూవీ. ఒక 2 hours టైం ఉంటే మాత్రం సరదాగా చూసి ఎంజాయ్ చేయండి. ఈ మోనికా, ఓ మై డార్లింగ్ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ 5th పొజిషన్లో ఉంది అప్పన్. ఈ మూవీని మన నానప్రేమతో మూవీకి ఎగ్జాక్ట్ క్వైట్ ఆపోజిట్ అని చెప్పొచ్చండి. నానపురామతో మూవీలో కొడుకుకి నానంటే చాలా ఇష్టం, కానీ అక్కడ నాన్నగారి క్యారెక్టర్స్ రాజప్రసాద్ గారు చాలా మంచివారు. కానీ అప్పన్ మూవీలో కూడా కొడుకుకి నానంటే చాలా ఇష్టం, కానీ నాన్న క్యారెక్టర్ ఇచ్చిన వారు మాత్రం చాలా దుర్మార్గుడు అనమాట. సో అలాంటి నాన్నతో బెడ్ రెడ్ అనే నాన్నని ఎలా చూసుకుంటాడు, అసలు ఏం జరుగుతుంది అనేది చాలా రియలిస్టిక్గా మనకు చూపించారు. ఈ మూవీ ఒక డిఫరెంట్ మూవీ, చాలా మంది కనెక్ట్ అవుతుంది. సోనీలివ్లో స్ట్రీమ్ అవుతుంది. ఒక డిఫరెంట్ మూవీ చూద్దాం, ఖచ్చితంగా మూవీని ఎంజాయ్ చేయండి. లిస్ట్లో 4th పొజిషన్లో ఉంది రోజ్ చాచ్. మనకి ముమ్మటి గారు 71 years వచ్చినా కానీ ఒక మైండ్ బెండింగ్ డిఫరెంట్ మూవీని ప్రొడ్యూస్ చేశారు, యాక్ట్ చేశారు కూడా. మన అందరికీ తెలుసు, ఒక్కొక్క వ్యక్తి చనిపోతే దాని తర్వాత ఆ వ్యక్తి చేసిన మంచి చెడులు అన్నీ అంతమైపోతాయి అనుకుంటాం. కానీ ఒక వ్యక్తి ఒక తప్పు చేసి చనిపోయిన తర్వాత కూడా ఆ తప్పు ఆయన వెంటాడుతూనే ఉంటుంది అనే విషయాన్ని ఈ రోజ్ చాచ్ మూవీలో బాగా చూపించారు. మమ్ముటి గారి యాక్టింగ్కి, ఆ సినిమాటోగ్రఫీకి, ఆ మ్యూజిక్కి మీరు చాలా కనెక్ట్ అయిపోతారండి. కాకపోతే మూవీని కొంచెం జాగ్రత్తగా మనం కనెక్ట్ చేసుకుంటూ చూడాలి, అప్పుడు మనకు మూవీ బాగా అర్థమవుతుంది. ఎటువంటి అడల్ట్ సీన్స్, అలాగే వైలెంట్ సీన్స్, ఏదో ఆత్మలు ఉంటాయి కదా అని మీరు హర్రర్ మూవీ కూడా కాదు. ఇది చాలా థ్రిల్లింగ్ మూవీ, ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోతుంది. మూవీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఇట్లా 3rd వచ్చేసే మూవీ డెజాబు. అరుణ్ నిధి అని ఒక హీరో అండి. ఈయన అన్ని థ్రిల్లర్స్ చేస్తారు. ఈయన ఫ్యాన్స్ థ్రిల్లర్ అని కూడా పిలుస్తారు. ఈయనకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనుకోండి ఈ మూవీస్కి. మనకు అడిశేష్ గారు లాగా ఈ అరుణ్ నిధి గారు కూడా అనమాట. ఈ డెజాబు విషయానికి వచ్చేస్తే ఒక కనెక్టింగ్ ఈవెంట్స్ ఉంటాయి. ఒక మర్డర్, ఒక కిడ్నాప్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటిని మన హీరో ఎలా డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ కిల్లర్ ఎవడ, అసలు కిడ్నాప్ చేసింది ఎవరు, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తాడు మూవీ స్టోరీ. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ఈ లిస్ట్లో 2nd వచ్చేసేది కాంతారా. కాంతారా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మొన్నటి వరకు వరాహరూపం సాంగ్ లేదు, ఇప్పుడు ఆ వరాహరూపం సాంగ్ కూడా యాడ్ చేశారు. ఆ వరాహరూపం సాంగ్ లేకపోవడం వల్ల నేను కొంతసేపు చూసి ఇదేంట్రా నేను థియేటర్లో చూసిన ఇంపాక్ట్ కలగలేదు అనిపించింది. ఇప్పుడు ఆ సాంగ్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ చూస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా కాంతారా మూవీ మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి. మీరు హిందీలో కూడా మూవీ స్ట్రీమ్ అవుతుంది, సరదాగా తెలుగు వర్షన్ చూసిన వాళ్ళు మనకు తెలిసిన డైలాగ్లే కాబట్టి హిందీలో చూద్దామని ట్రై చేయండి. ఒక్కోసారి నేను కూడా అలాగే మన తెలుగు మూవీస్ని వేరే లాంగ్వేజ్లో చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఆ లాంగ్వేజ్ కూడా కొన్ని కొన్ని వర్డ్స్ నేర్చుకోవడానికి. సో అట్లాంటి క్రేజీ థాట్స్ మీకు కూడా ఉంటే ఒకసారి లుక్ చేసేయండి హిందీ వర్షన్ కూడా. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ఈ మూవీ లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి మూవీ సర్దార్. నాకు చాలా కాలం తర్వాత ఒక సోషల్ ఎలిమెంట్స్ని ఎక్కడ బోర్ కొట్టకుండా మాసిల్ కమర్షియల్ టెంప్లెట్లో చూసి ఎంజాయ్ చేసే మూవీ అండి ఇది. వాటర్ బాటిల్స్ని అలాగే మన చుట్టూ ఉన్న వాటర్ని బిజినెస్ చేసి మనం న్యాచురల్గా దొరికే రిసోర్సెస్ని కూడా బిజినెస్లు చేసేస్తే మనం మనుగడికి ఎంత కష్టమైపోతుంది అన్నది మూవీలో చాలా రియలిస్టిక్గా బాగా చూపించారు. అలాగే మన స్పైస్ ఉంటారు కదా, రా ఏజెంట్లు. మన ఇండియాలో మిలిటరీ వాళ్ళు డైరెక్ట్గా పోరాడతారు, కానీ ఈ రా ఏజెంట్లు మన ఇండియా నుంచి వేరే దేశాలకు వెళ్ళి ఆ దేశాల్లో స్థిరపడి మన దేశానికి సమాచారాన్ని అందిస్తూ ఉంటారు అక్కడ ఎవరు పట్టుబడకుండా. ఇట్లాంటి గొప్ప దేశభక్తుల గురించి వచ్చిన మూవీ సర్దార్. ఖచ్చితంగా ఇప్పటికీ ఎవరు మూవీ మిస్ అయితే మాత్రం మీరు చూసి ఎంజాయ్ చేయండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. మనందరికీ వెబ్ సిరీస్ అంటే ఇష్టం, కొంచెం బాగున్నా కానీ మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని ఎపిసోడ్లో బింజ్ వచ్చేసి పడేస్తాం. కొంతమందికి అలా కంప్లీట్గా టైం కుదరకపోయినా ఒక్కో రోజు ఒక ఎపిసోడ్ చూసైనా ఓవరాల్గా అయితే మంచి వెబ్ సిరీస్ని ఫినిష్ చేసి పడేస్తాం కదా. అలాగే మనకి ఒక 6 మంచి వెబ్ సిరీస్ ఆప్షన్స్ ఉన్నాయండి కంప్లీట్లీ తెలుగు డబ్డ్. సో లిస్ట్లోకి వెళ్దాం. ఈ లిస్ట్లో లాస్ట్ పొజిషన్లో ఉంది మీట్ క్యూట్. మనందరికీ తెలిసిందే, హీరో నాని గారు వాళ్ళ సిస్టర్ ఈ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ సూపర్ గ్రేట్ అని చెప్పను, కానీ టైటిల్ తగ్గట్టే మీట్ క్యూట్ లాగే క్యూట్గా వెళ్ళిపోతుంది. కొంచెం స్లో పేస్డ్ అయినా కానీ అన్ని ఆంథాలజీ స్టోరీస్ బాగానే అలా అలా వెళ్ళిపోతాయి. ఒక ట్రై అయితే వేసేయండి. ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ సోనీలివ్ ప్లాట్ఫామ్. లిస్ట్లో 5th పొజిషన్లో ఉంది ఆహానా పెళ్ళంట. ఒక కామెడీని, ఒక కిడ్నాప్ జాన్రాని, ఇలా కొన్ని సరదా జాన్రాస్ని ఫన్ ఎలిమెంట్స్తో నింపుకుంటూ మ్యారేజ్ అనే థీమ్ని కనెక్ట్ చేసి బాగానే తీశారు. రాజస్థాన్ అన్న యాక్టింగ్ ఎప్పుడు బాగానే ఉంటుంది, ఇందులో కూడా బాగుంటుంది. కానీ సర్ప్రైజ్ ప్యాకేజీస్ మన రాజశేఖర్ గారు ఫస్ట్ కూతురైన శివాని గారు, ఆవిడ యాక్టింగ్ చాలా బాగుంటుంది. సరదాగా అలాగే ఫ్యామిలీతో కూర్చొని ఎంటర్టైనింగ్ వెళ్ళిపోవచ్చండి ఈ వెబ్ సిరీస్ చూస్తూ మాత్రం. ఆహానా పెళ్ళంట ఈ వెబ్ సిరీస్ Zee5 స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో 4th పొజిషన్లో ఉంది థానం. మీకు పొలిటికల్ కానీ గవర్నమెంట్ అఫీషియల్స్తో కానీ కోర్ట్ అఫేర్స్ రన్ చేస్తారు కదా బార్డర్స్లో, ఇట్లాంటి థీమ్స్ మీద వచ్చే కాన్సెప్ట్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ థానం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇండియా బార్డర్లో జరిగే కోవర్ట్ అఫేర్స్ అన్నింటినీ చాలా రియలిస్టిక్గా మనకి కొట్టొచ్చినట్టు చూపించారు. కొన్ని రియాలిటీ ఫ్యాక్ట్స్ అన్ని తీసుకొని ఆ రియల్ లొకేషన్స్ వెళ్ళి తీయడం ఈ సిరీస్ స్పెషాలిటీ. మీరు ఈ వెబ్ సిరీస్ని చూడాలనుకుంటే సోనీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ లిస్ట్లో 3rd పొజిషన్లో ఉంది ముక్కుబీర్ వెబ్ సిరీస్. ఇది ఒక స్పై థ్రిల్లర్ అండి. మనందరికీ రాయజెంట్ అంటే తెలుసు, వేరే దేశాల్లో వెళ్ళిపోయి మన దేశంకి సమాచారం అందించే మన డేర్ డెవిల్స్ ఈ రాయజెంట్స్. వాళ్ళ లైఫ్ రిస్క్ చేసి ఫ్యామిలీస్ అందరికీ దూరంగా ఉంటూ కూడా వేరే దేశాల్లో ఆయా దేశాల్లో వాళ్ళగా స్థిరపడిపోయి మన దేశాలకు ఎంతో సేవ చేస్తున్న గొప్ప వాళ్ళు వీళ్ళు. అలాంటి ఒక గొప్ప స్పైయే మన ముగ్గురు స్టోరీ. ఫస్ట్ 2 వెబ్ సిరీస్ని క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కొంచెం స్లోగా తీసుకెళ్ళినా 3rd ఎపిసోడ్ నుంచి పిక్ అయ్యి అద్భుతంగా ఉంటుంది లాస్ట్ వరకు. అసలు మన హీరో ఎక్కడ దొరికిపోతాడో వేరే కంట్రీ వాళ్ళకని చాలా టెన్షన్గా ఉంటుందండి. ఈ వెబ్ సిరీస్ని మీరు Zee5 స్ట్రీమ్ అవుతుంది. ఇట్లాంటి స్పైకల్స్ ఇంట్రెస్ట్ ఉండాలి మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ ఈ లిస్ట్లో 2nd పొజిషన్లో ఉంది ఖాకీ బీహార్ చాప్టర్. అమిత్ లోదా అని ఒక IPS ఆఫీసర్ చందన్ అని ఒక క్రిమినల్ని పట్టుకునే ప్రాసెస్ ఎలా జరిగింది, వాళ్ళిద్దరు జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, వాళ్ళిద్దరు మీట్ అయిన తర్వాత ఎట్లా జరిగింది, ఇదంతా మనకు క్లియర్ కట్గా ఈ ఖాకీ వెబ్ సిరీస్లో చూపించారు. ఈ వెబ్ సిరీస్ కోసం నెట్ఫ్లిక్స్కి స్టోరీ అందించినందుకు మన అమిత్ లోదా గారిని రీసెంట్గానే ఆయన మీద కేసు ఫైల్ చేసి డ్యూటీని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఆ కేసు ఎట్లా అవుతుందో చూద్దాం. కానీ ఈ వెబ్ సిరీస్ మాత్రం చాలా మంచి స్టోరీ అందించారు. ఆయన చాలా రియలిస్టిక్గా చాలా బాగా పోర్ట్రే చేశారు ఆ రోల్స్లో యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ అందరు. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్గానే వెళ్తుంది. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా ఈ లిస్ట్లో 1st అండ్ నాకు బాగా నచ్చిన వెబ్ సిరీస్ వదంతి. వదంతి అంటే మనకు తెలిసింది ఏంటి, రూమర్. ఎస్, ఒక మనిషి గురించి మంచి చెడు ఏం తెలుసుకోకుండా, ఒక విషయం మీద ఎంత నిజముందో దాని క్రెడిబిలిటీ కూడా తెలుసుకోకుండా అందరూ దాన్ని ప్రచారం చేసేసి దాంట్లో ఆనందం పొందుతారు వేరే వాళ్ళు షేర్ చేసుకున్నారు. కానీ ఒక మనిషి క్యారెక్టర్ని అసెసిన్ చేయడం వల్ల ఎంత దారుణమైన విషయం మనకు క్లియర్ కట్గా రియలిస్టిక్గా చూపించారు వెబ్ సిరీస్లో. ఒక ఆడపిల్లని తన క్యారెక్టర్ని చాలామంది చాలా ఈజీగా జడ్జ్ చేసేస్తారండి, కానీ దానికి డిఫరెంట్ వేలో చాలా చాలా మల్టిపుల్ లేయర్స్ పెట్టుకొని అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనల్ని చాలా కదిలించే వెబ్ సిరీస్ వదంతి. ఈ వదంతి వెబ్ సిరీస్ స్టోరీకి వచ్చేస్తే ఒక వెలోని ఒక అమ్మాయి మర్డర్ చేయడం జరుగుతుంది. ఆ అమ్మాయి డెడ్ బాడీని చెక్ చేసిన తర్వాత హీరో అయిన మన ఎస్జే సూర్య గారు ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అసలు ఒక అమ్మాయిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఈ రీజన్ కోసం ఈ హీరో ఎంతవరకైనా వెళ్తాడు. అసలు 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్లో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ని మనకి మెల్లగా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకోవడానికి అలా వాడుకున్నారు రన్ టైమ్ని. కానీ దాని తర్వాత ఒక్కొక్క రీజన్, ఒక్కొక్క క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ మనం అనుమానిస్తామండి వీళ్ళు చేసుంటారు, వీళ్ళు చంపుంటారని. కానీ క్లైమాక్స్ లాస్ట్ 8th ఎపిసోడ్ వరకు మనకి ఎవరు చేశారా అన్నది తెలియదు. ఆ సస్పెన్స్ మెయింటైన్ చేయడం డైరెక్టర్ బాగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. కాకపోతే కొంచెం స్లో పేస్డ్గా ఉంటుంది, కొన్ని ఎపిసోడ్స్ లెందీగా ఉంటాయి. బట్ ఓవరాల్గా మాత్రం అలా బింజ్ చేసేయచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే లాస్ట్ ఎపిసోడ్ వరకు మీకే ఇంట్రెస్ట్ వస్తుంది కంప్లీట్గా చూసే వరకు. కానీ నేను చెప్తున్నా కదా, క్లైమాక్స్ చూసి మాత్రం మీరు డెఫినెట్లీ షాక్ అవుతారు. ఎవరో ప్రిడిక్ట్ చేయలేరు ఆ క్లైమాక్స్ మాత్రం. ఈ వెబ్ సిరీస్ మీకు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇదండి ఈ లిస్ట్. ఫ్రీ టైంలో మీకు నచ్చిన ఓటీటీ కంటెంట్ చూసి ఎంజాయ్ చేయండి. ఇదే కాకుండా మన మూవీ రివ్యూస్ కోసం, మూవీ అనాలిసిస్ కోసం, మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం, మూవీ రిలేటెడ్ టాపిక్స్ కోసం, ఇంకా మన సొసైటీ జరుగుతున్న ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం మన హిట్ఫట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.